మనకి బైపాస్, వాల్వ్ రీప్లేస్మెంట్, ఓపెన్ హార్ట్, రకరకాల హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఏవేవో వింటూ ఉంటాం. గుండె జబ్బులు పుట్టుకతో రావచ్చు, లేదా మనం పెరిగి పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు. దానికి ప్రధానంగా మూడు కారణాలు చెప్పాలంటే సార్, ఆహార వ్యవహారాలే కారణమా, జెనెటిక్స్ కొంత ఉందంటారా? ఆహారంలో ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం, ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం ఎట్లా ఉంటుంది మనలో? సార్, ఓపెన్ హార్ట్ ఎప్పుడు చేయవలసి వస్తుంది అంటే, సో గుండెని తాత్కాలికంగా ఆపి ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. గుండె జబ్బు బారిన ఎవ్వరూ పడకూడదని అనుకుంటూ ఉంటాం, కానీ ఈ సంఖ్య రాను రాను బాగా పెరుగుతోంది. కానీ గుండె ఆపరేషన్లు ఒకప్పుడు చాలా క్లిష్టంగా అనిపించేవి, ఇప్పుడు నైపుణ్యం వల్ల, గొప్ప సర్జన్స్ వల్ల మనకి గుండె ఆపరేషన్లు చాలా సరళతరం అయ్యాయి. తన అపారమైన సుదీర్ఘమైన కెరియర్లో సుమారు 21,000 ఆపరేషన్లు చేయడమే కాకుండా గుండెకి ఇటీవల కాలంలో ఒక ప్రాస్థెటిక్ వాల్వ్ని సృష్టించడంలో కూడా తన స్కిల్ని ప్రదర్శించిన డాక్టర్ సజ్జా లోకేశ్వరరావు గారు ఇవాళ మన ప్రత్యేకమైన గెస్ట్ సాక్షి లైఫ్లో. ఏటీఎస్లో స్పాట్లైట్లో ఒక అరుదైన గౌరవాన్ని, స్థానాన్ని సంపాదించిన వారు తన ఎక్స్పీరియన్స్ని పంచుకుంటూ అలాగే మన ప్రేక్షకులకి సూచనలు, సలహాలు అందిస్తారు. సార్ నమస్కారం. ఇటీవల మీకు ఒక అరుదైన గౌరవం దక్కినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ అవర్ సాల్యూట్స్ టు యూ సార్ ఫర్ యువర్ జర్నీ. సో గుండె జబ్బులకు సంబంధించి సార్, కార్డియోథొరాసిక్ సర్జరీ అంటే ఈ పరిధిలో వచ్చే సర్జరీస్ అన్నీ ఏమిటి సార్? మనకి బైపాస్, వాల్వ్ రీప్లేస్మెంట్, ఓపెన్ హార్ట్, రకరకాల హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఏవేవో వింటూ ఉంటాం, ఒకదానికి ఒకదానికి తేడా తెలియదు సార్? మనకి గుండె జబ్బులు పుట్టుకతో రావచ్చు, లేదా మనం పెరిగి పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు ఎక్వైర్డ్ హార్ట్ డిసీజ్ అంటారు, అవే వస్తాయి. పుట్టుకతో వచ్చే జబ్బులు ఎక్కువగా మన చిన్నతనంలోనే వాటికి తగిన శస్త్రచికిత్స కానీ లేకపోతే మెడికల్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. తర్వాత దశలో మనకి రెండో డికేడ్, థర్డ్ డికేడ్లోకి వచ్చేటప్పటికి కీళ్ళ నొప్పులతో జ్వరం వచ్చి రొమాటిక్ ఫీవర్ వస్తుంది. అప్పుడు ఆ రొమాటిక్ ఫీవర్లో హార్ట్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, జాయింట్స్తో పాటు హార్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఈ జాయింట్లో ఉన్న కణజాలం, ఈ హార్ట్ కవాటాల్లో ఉన్న కణజాలం ఒకదాన్ని ఒకటి పోలి ఉంటాయి. అందువల్ల ఇమ్యూనలాజికల్గా రియాక్షన్ వచ్చినప్పుడు గుండెలో కవాటాలు కూడా దెబ్బతింటాయి, అప్పుడు వాల్వార్ హార్ట్ డిసీజ్ అంటారు, రొమాటిక్ హార్ట్ డిసీజ్. దాంట్లో వాళ్ళు సన్నబట్టం కానీ నేరో అవటం స్టెనోసిస్ అంటారు, లేదా లీక్ అవుతూ ఉంటుంది రెగర్జిటేషన్ అంటారు. సో అట్లాంటప్పుడు మెడికల్గా కొంతకాలం మేనేజ్ చేసిన తర్వాత వాళ్ళు కానీ బాగా డిస్ట్రాయ్ అయిపోయి ఫంక్షన్ బాగా తగ్గిపోయేటట్టయితే వాళ్ళు రిప్లేస్మెంట్ చేయటం లేదా ఇప్పుడు రిపేర్ చేయటం కూడా చేస్తున్నారు. ఇవి రొమాటిక్ హార్ట్ వాల్వ్ డిసీజ్. దాని తర్వాత వచ్చేది, ఇప్పుడు ఎక్కువగా వచ్చేది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అడల్ట్ డిసీజ్. దాంట్లో ముఖ్యంగా గుండెపోటుకి కారణమైన కర్నరీ ఆర్టరీ డిసీజ్. కర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండె కండరానికి బ్లడ్ సప్లై ఇవ్వడానికి మనకి రెండు ధమనులు ఉంటాయి కర్నరీ ఆర్టరీస్, ఒకటి ఎడమ ధమని, ఇంకొకటి కుడి ధమని. ఎడమ ధమని పెద్దగా ఉంటుంది, అది రెండుగా డివైడ్ అవుతుంది, కుడి ధమని ఒకటే ఉంటుంది, అది కుడి భాగానికి చేస్తాయి. ఎందుకంటే ఎడమ పక్క గుండె మన బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేసే ఛాంబర్ పంప్ చేస్తూ ఉంటుంది కాబట్టి అది కొంచెం పెద్దదిగా ఉంటుంది, దడసరిగా కూడా ఉంటుంది. అందువల్ల దానికి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు అవుట్ సైడే ముఖ్యంగా హార్ట్ అటాక్ వస్తుంది. ఈ గుండె కండరానికి బ్లడ్ సప్లైలో అవాంతరాలు కలిగేటట్టయితే ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఇవి డిపాజిట్ అయ్యాయి, ఫ్యాట్స్ డిపాజిట్ అయ్యి రక్తనాళాల్లో కర్నరీ ధమనల్లో కానీ ఏటట్టయితే అవి ఒక తీవ్రతకు వచ్చిన తర్వాత, అంటే ఒక 60-70% నారోయింగ్ వచ్చిన తర్వాత, అప్పుడు సడన్గా ఎప్పుడైనా ఈ 60-70%ది దాంట్లో ప్లాక్స్ అని ఉంటాయి, ఈ ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ ఉంటాయి, అవి కానీ రప్చర్ అయ్యేటట్టయితే లూమెన్ మొత్తం క్లోజ్ అవుతుంది. ఇదేంటంటే ఈ ఎథెరోటిక్ ప్లాక్ మన పత్తి గింజ లాంటిది, దాంట్లో చిన్న క్రాక్ వస్తే వాటర్ పోతే ఎలా ఉబ్బుతుందో అట్లానే ఈ ప్లాక్లో కూడా బ్లడ్ వెళ్ళిపోయి ఉబ్బిపోయి యూజువల్గా ఈ రక్తనాళం 2 mm డయామీటర్ ఉంటుంది. సో ఆ రక్తనాళంలో ఉన్న ద్వారాన్ని మూసేస్తుంది, అప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. ఎప్పుడైనా బ్లడ్ సప్లై హార్ట్ మజిల్కి సడన్గా కట్ ఆఫ్ అయిపోతే వాళ్ళకి ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్ అంటారు. సో ఈ హార్ట్ అటాక్ అనేది ఈ మూడు రక్తనాళాల్లో దేనిలో బ్లాక్ అయినా వస్తుంది. సో అందువల్ల యూజువల్గా ఒక నాళంలోనే బ్లాక్
ఈ 100% అక్లూడ్ అవ్వడం జరుగుతుంది, అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. సో అందువల్ల ఇప్పుడు ఈ కర్నరీ ఆర్టరీ డిసీజ్ అనేది, కర్నరీ ఎథెరోస్క్లెరోటిక్ డిసీజ్ అనేది ఇప్పుడు ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉంది. మన భారతదేశంలోనే అత్యంతంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో జనాభా ఎక్కువ, దానికి తోడు మన ఈ ఏషియన్ కంట్రీస్లో, సౌత్ ఏషియన్ కంట్రీస్లో మెటబాలిక్ సిండ్రోమ్ అని, మనకు పుట్టినప్పటి నుంచే ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది, తర్వాత అబ్డామినల్ ఒబీసిటీ, సెంట్రల్ ఒబీసిటీ అంటారు, ఈ మూడు కాంప్లెక్స్తే కదా నా మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. సిండ్రోమ్ ఎక్స్ ఈజ్ డిఫరెంట్. సో ఇది మెటబాలిక్ సిండ్రోమ్ దీంట్లో వచ్చేది. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో కర్నరీ ఎథెరోస్క్లెరోసిస్ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది. ఇది మన దేశంలో ఈ కర్నరీ ఎథెరోస్క్లెరోసిస్ హార్ట్ అటాక్లు పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే 10-15 సంవత్సరాలు ముందుగా వస్తుంది. అయ్యో, మనకు అందువల్లే మనకి బైపాస్ సర్జరీకి వచ్చే వాళ్ళ సగటు వయస్సు కూడా మన అమెరికా యూరోపియన్ కంట్రీస్తో పోల్చుకుంటే 10-15 సంవత్సరాలు. మన స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే మేము చేసిన 16,000 బైపాస్ ఆపరేషన్లో యావరేజ్ ఏజ్ 52 ఇయర్స్, అదే అమెరికన్స్లో అయితే 63 ఇయర్స్ ఉంది. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది సార్, రెడ్ మీట్ అంతా అక్కడే తింటారు, ఫ్యాటీ ఫుడ్స్ అక్కడ తింటారు, ఎక్కువ ఈ కార్బోనేటెడ్ బెవరేజెస్ అక్కడ తాగుతారు, లైఫ్ స్టైల్ బాగుండదని చెప్పే అమెరికా దేశం కంటే ఇక్కడ మనం ఎంత యోగా, ల్యాండ్ ఆఫ్ యోగా, అలాగే ల్యాండ్ ఆఫ్ వెజిటేరియనిజం, సాత్వికత అని చెప్పి మన దేశంలో 52 ఇయర్స్కి రావడం అంటే చాలా ఆశ్చర్యం సార్. మెటబాలిక్ సిండ్రోమ్ ఉండటం వల్ల పుట్టుకతోనే మన డయాబెటీస్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇండియాలో హయ్యెస్ట్. ఎందుకంటే అన్ని దేశాలతో పోల్చుకుంటే బైపాస్ సర్జరీకి వచ్చే వాళ్ళలో 160 మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు ఇండియాలో, వేరే వెస్టర్న్ కంట్రీస్లో 40%, అమెరికాలో 40% మాత్రమే ఉంది. సో మన దేశంలో అత్యంతంగా, యాక్చువల్గా దీన్ని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ముఖ్యంగా మనం ఈవెన్ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా డయాబెటీస్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంది. దానికి ప్రధానంగా మూడు కారణాలు చెప్పాలంటే సార్, ఆహార వ్యవహారాలే కారణమా, జెనెటిక్స్ కొంత ఉందంటారా, లేక మనకి ఒత్తిడి పెరిగిపోయిందంటారా? ముఖ్యంగా ఈ డయాబెటీస్, ఈ కర్నరీ ఎథెరోస్క్లెరోసిస్ రావడానికి ఆహారంలో ఉంటుంది, ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం, ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం ఇట్లా ఉంటుంది. తర్వాత ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్యాట్స్, పాలీశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఈ బర్న్ట్ ఆయిల్, రిపీటెడ్ బర్నింగ్, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు, ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కూడా ఈ ఎథెరోస్క్లెరోసిస్ వస్తూ ఉంటుంది. అదే ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే మనలో శారీరక వ్యాయామం తక్కువ, ఫిజికల్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ కర్నరీ ఎథెరోస్క్లెరోసిస్ ఇన్ ఇండియా. ఎందుకంటే మన వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్, వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే తప్పితే కానీ వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్కి దే విల్ జస్ట్ స్టార్ట్ డూయింగ్ దట్. సో అందువల్ల ఏంటంటే బై ద టైమ్ వీ గెట్ ది డిసీజ్ సిమ్టమ్స్ వచ్చే లోపల ఆల్రెడీ 10 ఇయర్స్ అయిపోయింది ఫర్ ద సేమ్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో అందువల్ల కొన్ని మార్పులు బాడీలో వస్తాయి, అవి తర్వాత కొంత నియంత్రణకే ఉపయోగపడుతుంది ఫిజికల్ ఎక్సర్సైజ్. సో అందువల్ల మనకి ఈ మూడు కారణాల వల్ల ఉంటుంది. తర్వాత స్ట్రెస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాజెస్ కర్నరీ ఆర్టరీ డిసీజ్ రావడానికి. తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఆల్సో ప్రొడ్యూసెస్ వాస్కులర్ అబ్స్ట్రక్షన్, రక్తనాళాలు. అవేంటంటే వాస్కులర్ ఎండోథీలియం మీద ఈ ఏదైతే మన ఈ ఎయిర్లో ఉన్న పొల్యూషన్ ఉంటాయో అవి యాక్ట్ చేసి ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. ఏదైనా రక్తనాళంలో మనకి ఎక్కువ అందరికి కూడాను అది వ్యాకోచించడానికి నైట్రిక్ ఆక్సైడ్ ఏం ప్రొడ్యూస్ అవుతుంది, అది ఒక్కటే ఎక్కువగా బాడీలో ఈ బ్లాక్స్ రాకుండా, రక్తనాళాలు సన్నబడకుండా చేస్తుంది. కానీ ఈ ఎయిర్ పొల్యూషన్స్ అవన్నీ కూడా దాని మీద యాక్ట్ చేసి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. సో అందువల్ల ఎన్విరాన్మెంట్ కూడా నౌ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ హార్ట్ డిసీజ్. సో ఎట్లా ఈ కర్నరీ ఆర్టరీ డిసీజ్ దాని రకరకాల పద్ధతులతో మనం ముందు ఒక రక్తనాళంలో కానీ బ్లాక్ ఉండేటట్టయితే అది స్టెంట్ వేయడానికి అనుకూలంగా ఉంటే స్టెంట్ వేస్తారు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఫస్ట్ యాంజియోగ్రామ్ చేస్తే అప్పుడు మనకి వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. అది జరిగిన తర్వాతే మనం వెంటనే స్టెంట్ వేయాలా లేకపోతే సర్జరీ అవసరమా అని,
ఈ బైపాస్ సర్జరీ అనేది ముఖ్యంగా మనకి రెండు లేదా మూడు రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు, లేదా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ మెయిన్ అంటారు, బిఫోర్ అది రెండు భాగాలుగా డివైడ్ అవుతుంది, రెండు బ్రాంచెస్గా ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో ఆ మెయిన్లో కానీ బ్లాక్ సిగ్నిఫికెంట్ బ్లాక్ ఉంటే, మిగతా రక్తనాళాల్లో 70% బ్లాక్ ఉంటేనే సిగ్నిఫికెంట్ బ్లాక్ అంటారు. అదే లెఫ్ట్ మెయిన్లో అయితే 50% బ్లాక్ ఉన్నా కానీ సిగ్నిఫికెంట్ డిసీజ్ అన్నమాట. ఎందుకంటే అదే ఒక రక్తనాళం వల్ల ఎంటైర్ లెఫ్ట్ వెంట్రుకల్ అంతా బ్లడ్ సప్లై దాని నుంచే వస్తుంది. సో ద సప్లై ఆఫ్ కార్డియక్ మజిల్ మాస్ ఈజ్ వెరీ హై విత్ లెఫ్ట్ మెయిన్. సో అందువల్ల అది చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది. మాక్సిమం ఎన్ని స్టెంట్లు వేయచ్చు సార్ ఒక మనిషికి? అంటే స్టెంట్స్ వేయటానికి ఫస్ట్ ఏదైతే లేషన్ అంటాం మనం రక్తనాళంలో బ్లాక్, ఆ బ్లాక్ కొన్ని లక్షణాలు ఉంటేనే మనం స్టెంట్ వేయగలం. ఎందుకంటే బైఫర్కేషన్ అంటారు, ఎక్కడైతే రెండుగా డివైడ్ అయ్యేటప్పుడు ఆ యాంగిల్లో వచ్చినప్పుడు మనం స్టెంట్ వేయలేం. తర్వాత ఈ రక్తనాళంలో బ్లాక్ కూడా కొంత పొడవు, ఒక 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు అట్లా ఉన్నా కానీ ఒక స్టెంట్ మామూలుగా దాని పొడవు 2 సెంటీమీటర్లే ఉంటుంది. సో అట్లా లాంగ్ లేషన్స్ కానీ ఉండేటట్టే ఒకదాని మీద ఇంకొకటి వేయాలి. అట్లా 2 స్టెంట్లు వేసినప్పుడు అవి అక్లూడ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే బేసిక్ సింపుల్ ఫిజిక్స్ ప్రిన్సిపుల్, ఏదైనా ట్యూబ్ పొడవుగా ఉంటే దాంట్లో అక్లూషన్ రావడానికి ఎక్కువ ఉంటుంది, షార్ట్గా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. సో అలా స్టెంట్లు వేయలేనప్పుడు, లేదు ఎక్కువ స్టెంట్లు మనకి ఎక్కువ బ్లాక్స్ ఉన్నప్పుడు మీరు బైపాస్ చేయవలసిన అవసరం. బైపాస్ అంటే పక్క నుంచి ఇంకొక ఇది క్రియేట్ చేస్తారు. బైపాస్ అంటే ఎగ్జాక్ట్ గా లైక్ బైపాస్ రోడ్ అండి. బైపాస్ రోడ్ ఒక రోడ్ కానీ డిస్ట్రాయ్ అయితే దానికి డిస్ట్రక్షన్కి ముందు నార్మల్ రోడ్డు నుంచి ఒక కనెక్షన్ తీసుకొని, డిస్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే నెక్స్ట్ డోర్ది మనకు అంది, దాన్ని బైపాస్ అంటారు. సో అట్లానే ఇప్పుడు కూడా మన గుండెలో రక్తనాళాలు ఒకసారి బ్లాక్ వచ్చినప్పుడు మనం బైపాస్ చేయడానికి, కానీ ఈ బైపాస్ చేయడానికి మనం మన బాడీలోనే ఉన్న రక్తనాళాలనే ఉపయోగిస్తాం. ముఖ్యంగా మెమరీ ఆర్టరీస్ అంటారు, మన బ్రెస్ట్ బోన్కి అటుపక్క ఇటుపక్క లెఫ్ట్ అండ్ రైట్ మెమరీ ఆర్టరీస్ ఉంటాయి. ఆ మెమరీ ఆర్టరీస్ని కానీ ఈ బైపాస్లో కానీ ఉపయోగించితే వాళ్ళు ఎక్కువ కాలం మన్నుతాయి. ఎందుకంటే ఈ మెమరీ ఆర్టరీలు, ఈ ఎథెరోస్క్లీరోసిస్ అనేది దానికి రాదు మెమరీ ఆర్టరీ. సో అందువల్ల మెమరీ ఆర్టరీస్ ఇచ్చి చేస్తారు. అట్లానే మణికట్టు దగ్గర రేడియల్ ఆర్టరీ అంటారు, ముంజేతిలో ఒక రక్తనాళం ఉంటుంది దాంతో చేస్తారు. అట్లానే మనకి పొట్టలో గ్యాస్ట్రోపిప్లై కానీ స్టమక్ బ్లడ్ సప్లై చేసే ఒక పెద్ద రక్తనాళం ఉంటుంది, సో దాన్ని కూడా ఉపయోగించడానికి ఉంటుంది. ఈ ఎప్పుడైతే ధమనుల గ్రాఫ్ట్ ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ అంటారు, వాటి మన్నిక ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన భారతదేశంలో ఈ బైపాస్ సర్జరీ అవసరం పడే వాళ్ళ వయోపరిమితి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం చేసిన ఆపరేషను ఎక్కువ కాలం లాంగ్ లాస్టింగ్ ఉండాలి. ఈ బైపాస్ సర్జరీ అనేది క్యూరేటివ్ సర్జరీ కాదు, ఇది ఓన్లీ ప్యాలియేటివ్ సర్జరీ, కొంతకాలం సింప్టమ్స్ని బైపాస్ చేయడానికి. అందుకని మల్టిపుల్ ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ కానీ ఇచ్చేటట్టయితే వీళ్ళకి ఎక్కువ కాలం సింప్టమ్స్ లేకుండా బతుకుతారు, అంటే రెండో బైపాస్ సర్జరీ అవసరం లేకుండా ఉంటుంది. సో మల్టిపుల్ గ్రాఫ్ట్స్ అంటే ఎలా సార్? ఒకే సర్జరీలో మల్టిపుల్ పెట్టేస్తారు? మల్టిపుల్ అంటే ఒక కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, అది ఎక్కడ బ్లాక్ ఉంటే ఒక బ్లాక్. యూజువల్గా ఒక బ్లాక్ని బైపాస్ చేయడానికి ఒక రక్తనాళం యూజ్ చేస్తాం. ఒక్కోసారి పక్క పక్కనే ఉంటే సీక్వెన్షియల్ గ్రాఫ్టింగ్ అని ఒక రక్తనాళంతో 2 బైపాసులు చేస్తాం. సో అట్లా మనము ఎన్నైనా చేయొచ్చు. యూజువల్గా మనకి 3 నుంచి 6 దాకా. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక మెయిన్ రక్తనాళంకి బ్రాంచెస్ కూడా సైజు పెద్దగా ఉంటే, ఏదైనా కానీ 1.5 మిల్లీమీటర్ ఉండే సైజు ఎక్కువగా ఉంటే మనం బైపాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటప్పుడు ఎక్కువ మంది బ్లాక్స్ ఉండి ఎక్కువ బ్రాంచ్ల్లో కూడా బ్లాక్స్ ఉంటే కొంతమందికి 10 గ్రాఫ్ట్లు కూడా వేసిన వాళ్ళు ఉంటారు. సార్ ఓపెన్ హార్ట్ ఎప్పుడు చేయవలసి వస్తుంది అంటే, ఇప్పుడు మినిమలీ ఇన్వేజివ్ వచ్చేసాయి కదా, అంటే ఇవన్నీ కూడా మాకు అర్థమవుతున్నది ఏంటంటే చిన్న ఇన్సిజన్తో సాధ్యం అవుతున్నాయి చాలా వరకు అని చెప్పి, మరి ఓపెన్ హార్ట్ ఎప్పుడు చేయవలసి వస్తుంది సార్? యాక్చువల్గా ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ఏంటంటే మనము చెస్ట్ని ఓపెన్ చేసి బ్రెస్ట్ బోన్ కట్ చేసి స్టెర్నమ్ కట్ చేసి గుండెని ఆపాలి. గుండెని ఆపాలంటే అప్పుడు ఇంకొక మెషిన్ హార్ట్ లంగ్ మెషిన్ అంటారు, సో దాన్ని పెట్టేసేసి దట్ విల్ డూ ద జాబ్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్స్, అందుకే దాన్ని హార్ట్ లంగ్ మెషిన్ అంటారు. సో గుండెని తాత్కాలికంగా ఆపి ఆ బ్లడ్ అంతా ఈ ఆక్సినేటర్ అవుట్ సైడ్ ద బాడీ ఎక్స్ట్రా కార్పోరియల్గా ఆక్సినేషన్ చేసి మళ్ళా ఒక రోలర్ పంపుతో దాన్ని పంప్ చేస్తారు అయోటాలోకి. రైట్. సో ఇది ఏదైతే ఈ ప్రక్రియని మనం దేంట్లో ఏ సర్జరీలో ఉపయోగిస్తామో దాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు.
సో ఓపెన్ హార్ట్ సర్జరీ అది. క్లోజ్డ్ హార్ట్ సర్జరీ అంటే ఇంతకుముందు మనకి మైట్రల్ వాల్ స్టెనోసిస్ అని ఉండేది, రొమాటిక్ ఫీవర్లో చాలామంది యంగ్గా ఉన్నప్పుడు ఫీమేల్ పేషెంట్స్కి ఎక్కువగా వస్తూ ఉంటుంది మైట్రల్ స్టెనోసిస్ అని, ఒక కవాటం సన్నబడుతుంది. సో దాన్ని ఏంటంటే హార్ట్ లంగ్ మెషిన్ ఏమీ యూజ్ చేయకుండా క్లోజ్డ్ మైట్రల్ వాల్ వాటమని చిన్న కట్ ఇచ్చేసి డైరెక్ట్గా మనం వాల్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టేసి దాన్ని డైలేట్ చేస్తాం, చేసేసి దాన్ని క్లోజ్డ్ హార్ట్ సర్జరీ అంటారు. అట్లానే పీడీ అని పుట్టుకతోనే ఒక రక్తనాళం అబ్నార్మల్ కనెక్షన్ ఉంటుంది, సో దాన్ని లైగేట్ చేయడానికి క్లోజ్డ్ హార్ట్ సర్జరీ చేస్తారు. సో క్లోజ్డ్ హార్ట్ సర్జరీ అంటే హార్ట్ లంగ్ మెషిన్ ప్రమేయం లేకుండా చేసే హార్ట్ సర్జరీని క్లోజ్డ్ హార్ట్ సర్జరీ అంటారు. సో బైపాస్ క్లోజ్డ్ హార్ట్ సర్జరీ. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఎక్కడైతే మనం దీన్ని ఉపయోగిస్తామో ఇది. ఇప్పుడు మామూలుగా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలో బైపాస్ సర్జరీ చేసిన వాల్వ్స్ చేసిన హార్ట్ లంగ్ మెషిన్ని ఉపయోగిస్తాం. సో అందుకని వాటిని కూడా ఓపెన్ హార్ట్ సర్జరీగానే చెప్పుకోవాలి. కాకపోతే ఈ యాక్సిస్ అనేది మినిమల్ యాక్సిస్, స్మాల్ కట్తో చేస్తామా లేకపోతే బ్రెస్ట్ బోన్ కట్ చేసి చేస్తామా అనేదే ఉంటుంది. చాలా సుస్పష్టంగా చెప్పారు సార్.